మహబూబాబాద్ జిల్లా నేడు డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని కురవి గ్రామ పంచాయతీ పెద్ద చెరువులో ప్రభుత్వం మంజూరు చేసిన ఉచిత చేపపిల్ల పంపిణీ కార్యక్రమానికి అతిథులు ఏర్పాటు చేయగా కార్యక్రమానికి బుద్ధరాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోడుగు శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు సహదేవ్ పాల్గొని అధికారుల సమక్షంలో చేపపిల్లలు చెరువులో వదిలారు. నిన్న సమయం తీసుకొని ఆ సమయానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసి ఆ ఏర్పాట్లకు అనుగుణంగా చేప పిల్లలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాకు చెందిన మంత్రి ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే చేపలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్న మత్స్య కార్మికులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మా దురదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు రాకపోవడం అనేది ఈరోజు ముదిరాజులకు జరిగిన అన్యాయాన్ని ముదిరాజులకు జరిగిన ఇబ్బందిని ముదిరాజులకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా పరిగణిస్తూ జిల్లా కార్యవర్గంలో నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం కేసీఆర్ గారు మమ్మల్ని నమ్ముకొని మా జీవితాలు బాగు చేయాలని ఒక ఆలోచనతోటి ముదిరాజులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారనే ఒక ఆలోచనతోటి ఉచితంగా చేప పిల్లలు ఇస్తే ఒక ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయడం చాలా బాధగా ఉన్నది. తెలంగాణ ముదిరాజు మహాసభ పక్షాన మా ముదిరాజుల పక్షాన మేము తీవ్రంగా బాధపడుతున్నాం. దీన్ని వ్యతిరేకిస్తున్నాం.